హలో గాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బాయిల్డ్ పల్లీలతో సలాడ్ అండ్ తాలింపు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మనం ఇలా పల్లీని తీసుకుని చక్కగా కడిగేసి మట్ అంతా పోయిన తర్వాత కుక్కర్లో వేసి హాఫ్ గ్లాస్ వాటర్ వేసి టూ విజిల్స్ రానివ్వాలి వచ్చిన తర్వాత ఇలా వేరేగా సపరేట్గా చీల్చుకుని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత ఒక బౌల్లో పెట్టుకునే పల్లీల్లో హాఫ్ కీరా సన్నగా తరుక్కున్న ముక్కల్ని విత్తనాలు వేయకూడదు అండ్ ఒక టొమాటో పెద్ద సైజు సన్నగా తర తరుక్కున్న అండ్ ఒక క్యారెట్ తురుము వేసేసి దాని తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేయాలి దాని తర్వాత గుప్పెడు కొత్తిమీర తరుగును వేసేసి చక్కగా నిమ్మకాయ హాఫ్ చక్కగా నిమ్మకాయ పిండేసుకోవాలి పిండేసుకున్న తర్వాత మనకు కావాల్సిన మసాలా దీంట్లో యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను దాని తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అండ్ పావు టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను మే ఆప్షన్ అది గ్రీన్ చిల్లీ అయినా వాడచ్చు కారం పొడి అయినా వాడచ్చు సో దాని తర్వాత నైస్గా మిక్స్ చేయాలి మిక్స్ చేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే మీ సలాడ్ రెడీ అండ్ ఇప్పుడు మనం బాయిల్డ్ సలాడ్ చేసుకుందాం బాయిల్డ్ పల్లీల ఇది తాలింపు చూద్దాం ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి పప్పు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసేసి దాని తర్వాత కొంచెం శనగపప్పు కూడా వేసి కొంచెం దూరగా వేయించాలి వేసిన తర్వాత దీంట్లో రెండు ఎండుమిరపకాయలు తుంపేసి వేయాలి ఈ కారమే మనం ఈ తాలింపులో వాడుతున్నాం ఇంకా ఎక్స్ట్రా కారం మనం ఈ బాయిల్డ్ పల్లిలో వాడం కాబట్టి ఈ ఎండు కారమే సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కల్ని తరిగేసి దీంట్లో వేసేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఆ క్రంచిన అలానే ఉండాలి కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుంటే చాలు సో దాని తర్వాత మనం ఒలుచుకొని పెట్టుకున్న పల్లీలు ఉంటాయి కదా ఈ పల్లీల్ని మనం బౌల్లో పెట్టుకున్నాం సపరేట్గా ఆ బౌల్లో పల్లీలు దీంట్లో వేసేయాలి వేసేసి ఒక వన్ టూ మినిట్స్ వరకు మనం సార్ట్ అవుట్ చేసేసుకుంటే మన పల్లీలు తాలింపు రెడీ ఇది ఇలాంటి స్నాక్స్ మనం ఫోర్ ఓ క్లాక్ పిల్లలకి ఇవ్వచ్చు పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు ఇది చాలా హై ప్రోటీన్ రిచ్ ప్రోటీన్ రిచ్ ప్రోటీన్ రెసిపీ దాని తర్వాత కొంచెం కొత్తిమీర తరగ వేసేస్తే అసలు కొత్తిమీర వేస్తే దాని ఫ్లేవరే వేరు యాక్చువల్లీ నాకు బాగా నచ్చింది కొత్తిమీర ఫ్లేవర్ సో కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం షార్ట్అవుట్ చేసేస్తే మన తాలింపు రెడీ ఒక బౌలో తీసుకొని రెడీ చేసుకుంటే రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో